మనం తీసుకునే తాజా పండ్లు కూరగాయలే శరీరానికి ఔషధాలుగా ఉపయోగపడతాయి. ఎన్నో రకాల కూరగాయలు మొక్కలను మనం పురాతన కాలం నుంచే ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. అందులో మునగ కూడా ఒకటి. మునగకాయలు భారతీయ వంటకాల్లో వాడతారు. అయితే మునగకాయలు మాత్రమే కాదు, ఆకులు, కాండం, వేర్లు, పూలు, విత్తనాలు ఇలా అన్ని భాగాలు శరీరానికి దివ్య ఔషధంగా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. మునగ చెట్టు మన ఆరోగ్యానికి ఎలా ప్రయోజనాలు కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మునగ అన్ని రకాల వ్యాధులకు దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. మునగ చెట్టు నుంచి లభించే కాయలు, ఆకులు, కాండం, పూలు, వేర్లు, విత్తనాలు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. మధుమేహం, వాపులను తగ్గించడం, బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గించటం, కేళ్లవాతం, గుండె సమస్యలు, క్యాన్సర్ లాంటివి రాకుండా కాపాడుతుంది. మునగలో అన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. నారింజ పండ్లు విటమిన్ సికి ప్రసిద్ధిగా చెబుతారు. అయితే మునగలో నారింజ పండ్ల కంటే 7 రెట్లు విటమిన్ సి లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు అరటి పండ్ల కంటే 15 రెట్లు అధికంగా పొటాషియం లభిస్తుంది. వీటితో పాటు కాల్షియం, ఇనుము ధాతువు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. వీటి వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. మునగలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలు చెడిపోకుండా కాపాడతాయి. అంతేకాదు రోగ నిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా రక్తపోటును నియంత్రణలో ఉంచడమే కాకుండా శరీరంలో కొవ్వు శాతం కూడా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మొరింగా అనేది మన తెలుగు రాష్ట్రంలో చాలా ఎక్కువ వాడే ఆకు అన్నమాట. ముఖ్యంగా పాతకాలంలో ఏంటంటే ప్రతి వాళ్ళ ఇంట్లో పెరట్లో ఈ చెట్టు అనేది ఉండేది. సో ఈ మునగ ఆకులు, మునగ పువ్వు, మునగకాయ ఇవన్నీ మనము వాడుకునే అలవాటు ఉందన్నమాట. సో బేసిక్గా మనం ట్రెడిషనల్గా చూస్తే ఆషాఢంలో ఈ ఆకుని ఖచ్చితంగా ప్రతి వాళ్ళు తీసుకుంటారు. సో ఎందుకంటే దీంట్లో మన శరీరానికి అవసరమైన బీటా క్యారోటిన్ ఏదైతే ఉంటుందో దీంట్లో 6860 మైక్రోగ్రాముల బీటా క్యారోటిన్ అనేది ఉంటుందన్నమాట. అలాగే మన శరీరానికి కావలసిన వైటమిన్ సి ఏదైతే ఉంటుందో అది కూడా ఇందులో ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత ఇందులో 92 కిలోకాలరీల ఎనర్జీ లభిస్తుంది. అలాగే 6 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఫ్యాట్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది, 0.02. అలాగే దీంట్లో బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో, థైమిన్ కానీ, రిబోఫ్లేవిన్ కానీ, నియాసిన్ కానీ, ఇవి 0.05 నుండి 0.06, 0.07 వరకు ఇలా ఈ రేంజెస్లో ఉంటాయన్నమాట. సో బేసిక్గా దీంట్లో మినరల్స్ లాంటి ఆయన్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో 4 మిల్లీగ్రాముల ఆయన్ అనేది ఉంటుందన్నమాట. 70 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ అనేది లభిస్తుంది. కొంతమేరకు మనకి శరీరానికి కావలసిన కాల్షియం కూడా లభిస్తుంది అన్నమాట. సో చెప్పుకోవడానికి దీంట్లో వైటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. అలాగే క్యాలరీస్ ఏవైతే ఉంటాయో చాలా తక్కువగా ఉన్నాయి. మిగతా ఆకుకూరల్లో ప్రోటీన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, లేకపోతే అసలు ఉండదు. కాకపోతే ఈ మునగాకులో మాత్రం 6 గ్రామ్స్ కన్నా ఎక్కువ ప్రోటీన్ కూడా లభిస్తుంది అన్నమాట. సో ఇది లేతగా ఉన్న ఆకుల్ని మనము కావాలంటే దాన్ని మ్యాష్ చేసి రోగ కూడా తీసుకోవచ్చు. దీర్ఘకాలిక రోగాలకు కూడా మునగ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ వ్యాధులు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వారు క్రమంగా రోజూ మునగను తీసుకున్నట్లయితే వారిలో నొప్పులు తగ్గుతాయి. మునగ మధుమేహ రోగులకు కూడా బాగా పనిచేస్తుంది. వీటిలో ఇన్సులిన్ లాంటి ప్రోటీన్లు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇవి రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రించడంలో కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అంతేకాదు మునగ ఆకు, కాయలు తీసుకునే వారిలో శరీరం చక్కెర శాతాన్ని తనకు తానుగా నిర్దేశించుకుంటుంది. దీనివల్ల అవసరమైన మేరకే శరీరానికి చక్కెర అందుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఏ రూపంలో అయినా మనకి మునగాకులో ఉండే శ్రేష్టమైన న్యూట్రిటివ్ వాల్యూ ఏదైతే ఉందో అది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో ఉండే ఫైబర్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో ఇది మన శరీరంలో కొవ్వుని చుట్టుకొని మోషన్ ద్వారా బయటికి తీస్తుంది. సో ఒబీస్ ఉండే వాళ్ళకి, అంటే అధిక బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ మునగాకు అనేది చాలా హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఉండే మినరల్ పొటాషియం ఎక్కువ ఉండడం వలన
ఇది హై బ్లడ్ ప్రెషర్ సఫర్ అయ్యే వాళ్ళకు కూడా ఇది బాగా బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్లో ఉంచుతుందన్నమాట. సో దీంట్లో ఉండే ఫైబర్ ఏదైతే ఉందో, ఇన్సాల్యుబుల్ అండ్ సాల్యుబుల్ ఫైబర్, ఇది కూడా మన బ్లడ్ షుగర్స్ని బాగా కంట్రోల్లో ఉంచుతుంది. సో డయాబెటీస్ కూడా ఇది ఎంతో మేలు చేస్తుందన్నమాట. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. అలాగే కొంతమందిలో మనం మలబద్ధకం చూస్తుంటాము, కాన్స్టిపేషన్. సో ఇందులో ఉండే ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది కాన్స్టిపేషన్ని బాగా తగ్గిస్తుందన్నమాట. అలాగే మనకి ఇందులో శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ బాగా లభిస్తున్నాయి, బీటా క్యారోటీన్ అండ్ వైటమిన్ సి. సో ఈ బీటా క్యారోటీన్ అనేది మన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, మన ఫ్రీ రాడికల్స్ని డ్యామేజ్ చేస్తుంది అన్నమాట, రెడ్యూస్ చేస్తుంది. అలాగే వైటమిన్ సి మన ఇమ్యూనిటీని పెంచుతుందన్నమాట. సో ఈ రెండు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఎంతో మేలు చేస్తాయి. అలాగే మనకి శరీరంలో ఉన్న చెడు కొమ్మును తీస్తూ, బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్లో చేస్తూ, బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్లో చేస్తూ, మనకి ఒబిసిటీ నుంచి తగ్గించడానికిను, తర్వాత ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మొరింగా కానీ మునగ ఆకుల్ని మనము నిత్యము మన ఆహారంలో వాడుకుంటే కనుక మనకు ఎటువంటి డెఫిషియన్సీస్ ఉండవు, అలాంటి ఎయిల్మెంట్స్ కూడా మనకి దూరంగా ఉంటాయి. సో మనము మినిమం 50 to 100 grams ప్రతి ఒక్కరు డైట్లో అట్లీస్ట్ వీక్లీ వన్స్ తీసుకుంటే కనుక మనకు ఎనీమియా నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. క్యాన్సర్ పేరు వింటేనే భయపడే పరిస్థితి నేడు నెలకొంది. అయితే మునగ తినేవారు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మునగలో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించే లక్షణాలు ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. మునగ ఆకుల నుంచి తీసిన రసం క్లోమగ్రంథి క్యాన్సర్ కణాలను పెరగకుండా అడ్డుకుంటుందని చెప్తున్నారు. అంతేకాదు మునగ చెట్టు వేర్లలోనూ యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయని తెలిపారు. దీని ద్వారా త్వరలోనే క్యాన్సర్ మహమ్మారికి చెక్ పెట్టే మందుల తయారీ కూడా జరుగుతుందని చెప్తున్నారు. వారంలో కనీసం 2 రోజులైనా మునగ ఆహారంగా తీసుకుంటే మంచిది. మునగలో శరీరానికి కావలసిన సమతుల పోషకాలతో పాటు పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య ఉండదు. మునగ ఆకును, కాయలను గర్భిణీలు ఎక్కువగా తీసుకోవద్దని పరిశోధకులు చెబుతున్నారు. మునగలో ఉండే కొన్ని రకాల రసాయనాల వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.